ఆరుగాలం కష్టించి ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత కన్నెర చేస్తున్నాడు. పల్లె నుంచి పట్టణాలకు వ్యవసాయ పాడి ఉత్పత్తులు బంద్ అంటూ భీష్మించారు. రైతుల సమ్మతో పాలు కూరగాయలు అందక పట్టణాలు అల్లాడుతున్నాయి. ఇంతకీ రైతు ఆగ్రహానికి కారణమేంటి? సమ్మెకు దారితీసిన పరిస్థితులేంటి? ఉద్యోగికి కష్టం వస్తే స్ట్రైక్ చేస్తాడు, కార్మికుడికి కష్టం వస్తే సమ్మె చేస్తాడు, వ్యాపారికి నష్టం వస్తే బంద్ చేస్తాడు, మరి రైతుకు నష్టం వస్తే ఏం చేస్తాడు? ఈ తరహా డైలాగులు సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాం. రైతు బంద్ చేయడమేంటని ఆశ్చర్యంగా చూస్తాం, కానీ అది నిజమైంది. నిజంగా రైతులు బంద్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. గతేడాది జూన్ 6న మన్సౌర్లో గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 6 మృతి చెందారు. దీంతో ఆ ఘటనను గుర్తు చేసుకుంటూ రైతులు మరోసారి నిరసన బాట పట్టారు. 130 పైగా రైతు సంఘాల సమాఖ్య రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు కూరగాయలు పాలను రోడ్డుపై పారబోశారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ సహా 10 రాష్ట్రాల్లోని రైతుల ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఆందోళన చివరి రోజైన 10వ తేదీన భారత్ బంద్ నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు. ఆ రోజు మధ్యాహ్నం 2 వరకు దుకాణాలు తెరవొద్దని, నగరాల్లోని వ్యాపారులను కూడా కోరుతామని రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ వెల్లడించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 30 ప్రధాన జాతీయ రహదారులపై రైతులు బైఠాయించారు. హర్యానాలో నీటి సరఫరా 40% తగ్గిపోయింది. రాజస్థాన్లో 3 ప్రాంతాలకు పాల సరఫరా పూర్తిగా ఆగిపోయింది. రైతుల సమ్మె దెబ్బకు మధ్యప్రదేశ్లో కూరగాయల ధరలు 400% మేర పెరిగిపోయాయి. మహారాష్ట్ర రైతులు నాసిక్ హైవేపై టమాటాలను కుప్పగా పోశారు. రోజుకు 300 ట్రక్కులకు పైగా కూరగాయలు వచ్చే నాసిక్ ప్రాంతానికి శుక్రవారం కేవలం 3 ట్రక్కులు మాత్రమే వచ్చాయి. జైపూర్లో రైతన్నల నిరసనపై పోలీసులు లాఠీలు జులిపించారు. అన్నదాతలు, పాడి రైతుల ఆగ్రహంతో ఆయా రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంత వాసులకు భయం పట్టుకుంది. మొదటి రోజే పరిస్థితి దారుణంగా ఉందని, 10 పాటు ఇదే పరిస్థితి కొనసాగితే కష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలకు పార్టీలు మద్దతు ప్రకటించాయి. రాహుల్ ఇప్పటికీ రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. 6వ తేదీన మన్సౌర్లో భారీ ర్యాలీకి సిద్దమవుతున్నారు. కాల్పుల్లో మరణించిన అన్నదాతలకు ఘనంగా నివాళులర్పించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అటు రైతుల ఆందోళనలు క్రమంగా అన్ని రాష్ట్రాలకు పాకుతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. నాలుగు ఎకరాలు సేద్యం చేద్దామంటే పెరిగిన ఖర్చు చూసి రైతన్న భయపడుతున్నాడు. ఎరువులు, విత్తనాల ధరలు ఆకాశంలో ఉంటున్నాయి. పంటకు గిట్టుబాటు ధర మాత్రం పాతాళంలో ఉంటోంది. ఇదే రైతు ఆగ్రహానికి కారణమైంది. పాలకుల విధానాలపై పిడికిలి బిగించేలా చేసింది. దేశవ్యాప్తంగా అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. దిగుబడి లేక కొందరు, గిట్టుబాటు రాక మరికొందరు, చేసిన అప్పులు తీర్చలేక ఇంకొందరు ఇలా బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. చేలో పురుగులకు కొట్టాల్సిన చుక్కలు నోట్లో వేసుకుని పంట చేలోనే ప్రాణాలు తీసుకుంటున్నారు. కాశ్మీర్లోని యాపిల్ రైతు నుంచి కన్యాకుమారిలోని కూరగాయలు పండించే రైతు వరకు అందరిది ఇదే పరిస్థితి. పెట్టుబడి ఏటేటా పెరుగుతోంది, రాబడి తగ్గిపోతోంది. పురుగుమందులు, విత్తనాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. కూలీల ఖర్చు తడిసి మోపిడవుతోంది. దీంతో సాగు గిట్టుబాటు కావడం లేదు, అప్పుల భారం పెరిగిపోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న బీమాలు, ఇన్పుట్ సబ్సిడీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. వరదల సమయంలో నష్టపోయిన పంటను ఆదుకుంటామని హామీలిస్తున్నారు, తర్వాత మాట మారుస్తున్నారు. రైతుకు కష్టం వస్తే లైట్ తీసుకుంటున్నారు. కనీస మద్దతు ధర పేపర్లకే పరిమితమవుతోంది. మార్కెట్లను ఆధునీకరించామని, ఈనాం పద్ధతి తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది, కానీ ఇంకా అక్కడ దళారుల రాజ్యమే నడుస్తోంది. వారే మార్కెట్లను శాసిస్తున్నారు. వారు చెప్పిందే ధర, ఇచ్చిందే పైకమన్నట్లుగా మారింది. పంట దాచుకోవడానికి సదుపాయం లేదు. మార్కెట్కొస్తే ధర గ్యారంటీ లేదు. తడిచిందని ధర తగ్గిస్తారు, నాణ్యత లేదని మాయ చేస్తారు. అయితే సమస్యకు చావే పరిష్కారం కాదంటున్నాయి రైతు సంఘాలు. అన్నం పెట్టే చేతులు భయపడే రోజులు కావంటున్నారు. అందుకే సమ్మె బాట పడదాం, మన హక్కులను మనమే కాపాడుకుందామంటూ నినదిస్తోంది రైతు లోకం. 3 క్రితం కీలక డిమాండ్లతోనే మహారాష్ట్ర రైతులు చలో ముంబై ఉద్యమం నిర్వహించడం చరిత్రగా మారింది. మహారాష్ట్ర సర్కార్ దిగొచ్చింది, వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించింది.
ఇదే స్ఫూర్తితో రైతుల్లో సమాఖ్య స్ఫూర్తి వచ్చింది. అన్ని సంఘాలు ఏకతాటిపైకొచ్చి సమ్మెకు పిలుపునిచ్చాయి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘాలు. రైతులు జీవించే విధంగా కనీస ఆదాయ మార్గాలు చూపించాలంటున్నారు. దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయాలన్నది రైతుల ప్రధాన డిమాండ్. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తూ పాల సేకరణ ధరను 27 రూపాయలుగా నిర్ణయించాలనేది మరో డిమాండ్. రైతు ఉద్యమాలకు గావు బంద్ అని పేరు పెట్టారు. మరి పాలకులు దిగొస్తారా? అన్నదాత ఆగ్రహాన్ని అర్థం చేసుకుని న్యాయం చేస్తారా? చూడాలి.